గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని సమత గారు మల్కాజిగిరి నుంచి రాస్తున్నారు ఉదయం లేవగానే చేతులను కళ్ళకద్దుకోవాలా ఎందుకో తెలియచేయండి అని అడుగుతున్నారు కాళికా పురాణంలో ఈ విషయాన్ని చెప్పాడు మనకి మొత్తం వేదవ్యాసుల వారు ప్రామాణికంగా ముప్పై ఆరు పురాణాలు ఇచ్చాడు అందులో పద్దెనిమిదికి పురాణములని ఒక పద్దెనిమిదింటికి పురాణములని పేరు పద్దెనిమిది పురాణాలు ఏమిటి మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మ స్కాంద పురాణములు ఈ పద్దెనిమిది మహాపురాణాలు ఇక వీటిలోంచి వచ్చిన సారాంశంతో మళ్ళీ పద్దెనిమిది పురాణములు రాశాడు అందులో కాడిక ఉసెనస సౌర కపిల నారసింహ ఇత్యాది పద్దెనిమిది పురాణములు అందులో కాళికా పురాణంలో చెప్పారు లేవగానే రెండు చేతులు ఒకసారి నలుపుకొని ఆ రెండు చేతుల్ని చూసి అప్పుడు నువ్వు ఏ పనన్నా మొదలుపెట్టు లేవగానే దరిద్రపు పాచిముఖంతో ఆ పాచి పళ్ళతో పుసిక్కళ్లతో అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకుంటే ఆ రోజంతా దరిద్రం అని చెప్పారు లేవగానే నీ ముఖం అద్దంలో చూసుకోకు ఎందుకంటే లేవగానే నీ ముఖంలో పుసుకులు ఉండొచ్చు పాచితో ఉంటావు నీ ముఖం నువ్వు చూసుకుంటే దరిద్రము ఆ పూట ఇబ్బందులు కలుగుతాయి కానీ చేతులు మాత్రం చూసుకో కారణం ఒకటి ఉన్నది కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం పాఠాంతరంలో కరమూలేదు గోవిందని మార్చారు కానీ కాళికా పురాణంలో అలా లేదు కరాగ్రే అంటే చేతి యొక్క పైభాగంలో ఈ వేళ్ల పైభాగంలో లక్ష్మీ లక్ష్మీదేవి వసతే నివసిస్తుంది ఎప్పుడు ఉంటే వసతే అంటాం అన్నమాట లక్ష్మీదేవి ఎప్పుడు ఈ వేళల్లో ఉంటుంది లక్ష్మీ అనే శబ్దం ఈ కారాంత స్త్రీలింగం ప్రథమావిభక్తిలో విసర్గం ఉంటుంది అందుకే కరాగ్రే వసతే లక్ష్మీ అని పెట్టాలి మళ్ళీ గౌరీ మొదలైన వాటికి విసర్గ ఉండదు అది కేవలం విభక్తులు గౌరీ అని మాత్రమే ఉంటుంది కరమధ్యే సరస్వతి మధ్యలో సరస్వతీదే ఉంటుంది చివరి భాగంలో కరమూలే స్థిత గౌరీ మూలములో మాత్రం గౌరీ ఇదే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ చేతులు ఎంతమంది ఉన్నారు లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురమ్మలు ఈ చేతిలో ఉన్నారు అందుకే లేవగానే మన చేతులు చూసుకుంటే త్రిశక్తుల్ని దర్శనం చేసుకుంటున్నాం మనం ముగ్గురు అమ్మవార్ల శక్తి మనలో ప్రవేశిస్తుంది మనలో ఉన్న సకల దోషాలు తొలగిస్తుంది ముగ్గురమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు కనుక మనం ఏ పనులైనా హాయిగా చేసుకోగలుగుతాం అలా కాకుండా వేరే పదార్థాలు చూస్తే జరగవలసినటువంటి అనర్థాలన్నీ జరుగుతాయి శుభాలు లేకుండా పోతాయి అందుకని కాళికా పురాణంలో త్రిశక్తి మీ చేతుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో చేతులు మాత్రం నెత్తి మీద మాత్రం పెట్టుకోద్దని చెప్పారు ఎందుకని ఈ చేతి చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడూ మీదకి ఎక్కకూడదు లక్ష్మి నెత్తి మీదకి ఎక్కితే వాడికి పతనం ప్రారంభమవుతుంది ఎవరు చెప్పారు మార్కండే పురాణంలో చెబుతాడు చూడండి శిరము మీదికి చేరిన లక్ష్మి ఆ వ్యక్తికి పతనానికి మూల కారణం అవుతుంది అని దత్తాత్రేయుడు జంభాసురవత సమయంలో దేవతలకి చెప్పాడు కాబట్టి ఈ పనులు మనం సక్రమంగా పాటించి మన చేతులు మనం చూసుకుంటే చాలా మంచిది ముగ్గురు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది